విజయపుధుని పరిచయలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తునామల వందనాలు. మా సంఘ సభ్యులకి, మా శ్రేయోభిలాషులకి, మా కోసం ప్రార్థన చేస్తున్న వాళ్ళకి, మా కోసం ప్రార్థన చేయమని చెప్పిన వారికి, మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి, నేను తెలిసిన ప్రతి ఒక్కరికి, మా పరిచర్య తెలిసిన ప్రతి ఒక్కరికి వందనాలు. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకుని ఏకీభవించండి. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మా జీవితంలో మరొక నూతన దినాన్ని జోడించి ఆయుష్ను పెంచినందుకు స్తోత్రం నాయన. అయ్యా, మంచి నిద్రిస్తున్నావు, మంచి జీవితాన్ని ఇస్తున్నావు తండ్రి. దీనికి కృతజ్ఞతగా మేమందరము నీకు ఇష్టమైన జీవితం జీవించే కృప దయచేయండి. నీకు ఇష్టమైన జీవితం జీవిస్తూ కుటుంబాలు మొత్తం మారుటకు సహాయం చేయండి. మా కుటుంబాలందరూ, పిల్లలు, యవనస్తులు మారాలి, చిన్నపిల్లలు మారాలి, అయ్యా మధ్య వయస్కులు మారాలి, వృద్ధులు మారాలి, భార్య ప్రార్థన చేస్తుంటే భర్త మారాలి, భర్త ప్రార్థన చేస్తుంటే భార్య మారాలి, పిల్లలు మారాలి. అటువంటి మార్పు ప్రతి బిడ్డకు దయచేయండి. ఈరోజు నేను చేస్తున్న ప్రార్థనను మా విజయపుధుని పరిచయలో ఉన్న వారి అందరి జీవితంలో గొప్పగా, మా యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్పగా జరిగించండి. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో ఈ దీన శరీరంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా రక్షణ పొంది ఆత్మతో నింపబడుతురు గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, మా విజయపుధుని పరిచయలో ఉన్న ప్రతి ఒక్కరికి తల నుండి అరికాలు వరకు ఎలాంటి నొప్పి, బలహీనత రాకుండును గాక. యేసయ్య నామంలో, యేసయ్య రక్తంలో ఈ బిడ్డలకు ఎలాంటి జలుబు కానీ, దగ్గు కానీ, వాతావరణంలో కలిగే రోగాలు కానీ, బీపీ షుగర్లు కానీ రాకుండును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, యేసయ్య రక్తంలో ఈ పిల్లలు, ఈ వీరి కుటుంబాల్లో ఈ వాక్యం వింటున్న వారి బిడ్డలు ఉంటే వారికి మంచి జ్ఞానం వచ్చును గాక. వారికి మంచి భార్యతో లేదా మంచి భర్తతో వివాహం జరుగును గాక. అదేవిధంగా యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు రక్తంలో ప్రభా ఈ బిడ్డలకు మంచి ఉద్యోగములు దయచేసి ఉద్యోగాల్లో స్థిరపరచబడుదురు గాక. ప్రభా నీకు స్తోత్రములు నాయన. మా పరిచర్యలో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డ ఏ భయము లేకుండా ధైర్యంగా బ్రతుకుదురు గాక. బ్రతుకుటకు సహాయం చేయండి. నీ కృపను బట్టి ప్రభా వీళ్ళ జీవితం యథార్థంగా ఉండే కృప దయచేయండి. యథార్థంగా ఉండేటకు వీరి జీవితంలో గొప్పకారం చేయండి. యేసయ్య నామములో ఈ ప్రార్థన ఆలకిస్తున్న, వింటున్న ప్రతి బిడ్డ, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆశీర్వాదంగా, ఆత్మీయంగా ఎదుగుదురుగాక. ప్రతి శాపము వీరి జీవితంలో ఆశీర్వాదంగా మారునుగాక. ప్రభా వీరి కుటుంబాల్లో ప్రభు ఎటువంటి చేతబడి పని చేయకూడదు. మాంత్రిక శక్తులు వీరిని తాకకూడదు, వీరికి పని చేయకూడదు ప్రభా. అటువంటి అభిషేకం దయచేయండి. యేసయ్య నామంలో ఈ పరిచయలో ఉన్న ప్రతి బిడ్డ, చూస్తున్న ప్రతి బిడ్డ, వింటున్న ప్రతి బిడ్డ, ఆయా భార్యాభర్తలు, పిల్లలు, కుటుంబాలు ఐక్యత కలిగి గొడవలు లేకుండా ప్రేమతో ఉండుదురుగాక. వీరి కుటుంబాల నుండి సేవకులు లేచుదురుగాక. వీరి కుటుంబాల నుంచి పరిపాలకులు లేచుదురుగాక. యథార్థవంతులు లేచుదురుగాక. యేసయ్య నామంలో ఈ పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరు ఏది పోగొట్టుకున్నారో, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ పోగొట్టుకున్న దానికంటే అధికంగా పొందుకుందురుగాక. కఠిన శక్తుల నుంచి వారికి విడుదల కలుగునుగాక. మత ఛాందస్సు వాదుల నుంచి విడుదల కలుగునుగాక. ఎవరి చేత వేధించబడుతున్నారో వారి నుంచి విడుదల కలుగునుగాక. యేసునామంలో, యేసయ్య నామంలో ప్రభా ఎటువంటి కోర్టులో, ఎటువంటి హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్లకి బంధకాల్లో ఉండకుండా వారికి విడుదల కలుగునుగాక. నష్టం కలగకుండా ఉండుగాక. కీడు కలగకుండా వీరిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులు పవిత్రంగా ఎదుగుటకు సహాయం చేయండి. ఆయా సొంత గృహాలు, సొంత స్థలాలు, పరలోక పాస్తి బిడ్డలకు దయచేయండి తండ్రి. ఆయా బండ్లు కావాల్సిన బండ్లు, కార్లు కావాల్సిన కార్లు, అయ్యా ఏది అవసరం వాళ్ళందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు ప్రార్థన శక్తితో ఉండాలి, స్వస్థత వరాలతో ఉండాలి, ప్రతి ఒక్కరు సమాధానంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఎత్తబడే గుంపులో ఉండటకు సహాయం చేయండి ఆయన. అయ్యా ప్రతి ఒక్కరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకునే కృప దయచేసి పరిశుద్ధాత్మతో నింపండి. వేకు జామున 3 గంటలకు లేచి నిద్ర మత్తు లేకుండా ప్రార్థించే కృప దయచేయండి. దినమునకు 7 మార్లు స్తుతించే కృప దయచేయండి బిడ్డలు. దినమునకు ప్రభు 3 మార్లు దానియేలు ప్రార్థన, దానియేలు వలె ప్రార్థన చేసే కృప దయచేయండి. నీ చిత్తమైతే యవనస్తులైతే, బలవంతులైతే మోషే గారి వలె 40 రోజులు ఉపవాసం ఉండే ప్రార్థన దయచేయండి. దానియేలు వలె 21 రోజు ప్రార్థన చేసే కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి బిడ్డలను దీవిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.